మేమిద్దరం కూడా ములాఖాత్ కావాలని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మరి ఆయనకి ఇతర రాజకీయ వ్యవహారాల గురించి వీలు పడక ఈరోజు మా ఇద్దరికి కూడా ములాఖాత్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఈరోజు ఆయన కలవడము, మరి కొద్ది కాలంగా మరి జరిగిన రాజకీయ పరిణామాల గురించి ఆయనతో చర్చించడము, అదేవిధంగా పార్టీని ఏ విధంగా ముందుకు నడిపిస్తే బాగుంటుందో అని ఆయన మాకు సూచించడము, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి కొంతకాలంగా మరి మీడియా ద్వారా ఎన్నో రకాల ప్రచారాలు రావడం జరుగుతూ ఉంది. మేము పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాము, వేరే పార్టీ మారే అవకాశం ఉంది అని చెప్పి. కానీ మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, మేము జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కానీ మరి వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని కానీ ఎప్పుడూ కూడా తగ్గించుకోమనేటువంటి విషయము. కాకపోతే ఏ పార్టీలో అయినా కూడా ఎక్కడో ఒక చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అటువంటి పొరపాట్లు జరిగినప్పుడు అధినేత దగ్గర ఆ విషయాలు చర్చించిన తర్వాత ఆ పొరపాట్ల విషయంలో కొంత క్లారిఫికేషన్ వచ్చే వరకు కూడా మరి మీడియా ముందుకు రావద్దు అనే ఒక ఆలోచనతోటి మేము ఈరోజు వరకు కూడా మీ ముందుకు రాలేదు. మరి ఈరోజు జగన్ అన్నతో ములాఖాత్ అయిన సందర్భంలో మరి చాలామంది అన్నారు మీరు ఎమ్మెల్సీ రాలేదని అలిగినారా అని చెప్పి. మేము ఎమ్మెల్సీ రాలేదని ఆ రోజు వాళ్ళు అలగలేదు. మరి ఆ రోజు మేము ఓపెన్గా కూడా అప్పటి నుంచి చాలా రోజులు పార్టీలో పనిచేశాము. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంత మా జిల్లాలో జరిగినటువంటి మరి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈరోజు మా అనుకునే వాళ్ళను కొంత మరి ఇబ్బందికి గురయ్యారనేటువంటి ఒక బాధతో మేము కొంత దూరంగా ఉండడం జరిగింది. మరి అదే విషయం ఈరోజు మా నాయకుడి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే తప్పకుండా మరి దాని మీద ఆయన స్పందించి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. పూర్తిగా మరి మీరు పార్టీకి అండగా ఉండాలని చెప్పి వారు కోరడం జరిగింది. మరి గతంలో మరి వాళ్ళ కుటుంబం వెంట ఏ విధంగా ఉన్నామో ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబాన్ని వీడిపోలేదు, వీడిపోయే ప్రసక్తి కూడా లేదు. మరి ఇప్పుడు మాకు ఆ కొంత బాధ తగ్గించుకోవడానికి ఆయన దగ్గరికి రావడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడిన తర్వాత మా మనసులో ఉన్న బాధ పూర్తిగా తొలగిపోయింది. ఇక నుంచి ఫుల్ టైమ్ మరి పార్టీలో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే వరకు మరి వారి కుటుంబం వెంట నడిచి వెన్నంటి ఉంటామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ను కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు కూడా కొంత మనస్తాపానికి గురై ఉంటారు మేము కొంతకాలం దూరంగా ఉన్నందుకు. దయచేసి మా మీద నిద్రలో కూడా వారి కుటుంబాన్ని విడిచిపోతామనేటువంటి అనుమానాన్ని పెట్టుకోవద్దని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తూ, మరి ఇక నుండి యాక్టివ్గా మరి యొక్క పార్టీలో విజయమ్మ గారి వెంట శర్మిలమ్మ గారి వెంట నడిచి పార్టీని మా వంతు కృషిగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాను. అదే విషయంలోనండి మేము వచ్చింది, ఆ దాని విషయంలోనే ఆయన ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా ప్రకారము దాన్ని పరిష్కరిస్తానని చెప్పారు, మేము దానికి సాటిస్ఫై. పార్టీ ఆఫీస్ తాళం వేయలేదు, మీడియా సృష్టి అంతకుముందు నిలబడిన రోజులు బట్టి పార్టీ ఆఫీస్ లో మా శ్రీనివాసరెడ్డి కన్వీనర్ గారికి చెయ్యి విరగడం జరిగింది. దానప్పుడు నెల నుంచి పార్టీ ఆఫీస్ తాళం వేయడం జరిగింది. ఆయన పోక తాళం వేసిండే తప్ప మీరు చేయలేదు. పార్టీ ఆఫీస్ ముందు కూర్చున్నారు, కూర్చున్న దాన్ని మీరు భూతద్దం పెట్టి చూసి తాళం వేసిండనే చెప్పింది తప్ప వేరే పద్ధతి కాదంతా లేదు. దాన్ని వాళ్ళ ద్వారా షోకాస్ రిప్లై ఇప్పించినాక